మీ అందరికీ నేనైతే మా కొత్త సోఫా సెట్ చూపిస్తాను అన్నాను. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకున్న కొత్త సోఫా సెట్. సో నేను దీని గురించి ఎప్పటికప్పుడు వీడియో త్వరగా చేయాలి అని అనుకున్నా, బట్ నాకు లైన్ వైజ్లో సీక్వెన్స్లో వీడియోస్ ఉంటాయి కదా, సో ఆ సీక్వెన్స్లో ఉండే వీడియోస్ వల్ల నాకు అస్సలు కుదరలేదు. అందుకే ఇవాళ ఎక్స్క్లూజివ్గా మొత్తం సోఫా కోసమే వీడియో చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హే హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సిగ్నేచర్. స్పెషల్గా ఏముంది అని అస్సలు అనుకోవద్దు, ఎందుకంటే ఎక్స్క్లూజివ్ అని చెప్పాను కాబట్టి అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. అండ్ యాజ్ వెల్ ఇదైతే కస్టమైజ్డ్ సోఫా అన్నమాట. నా నార్మల్గా మా హోమ్ ఇంటీరియర్కి వచ్చేసి ఈ డోర్కి అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా మనకి రెడీమేడ్గా సోఫాస్ అవైలబుల్గా లేవు. సో ఏదైనా కస్టమైజ్డ్ చేసుకుంటే యాజ్ పర్ అవర్ నీడ్ చేయించుకోవచ్చు అన్నట్టు ఇట్స్ బీన్ లైక్ 1 ఇయర్ వెయిట్ చేసి మరీ తీసుకున్న సోఫాస్ ఇవి, అందుకే ఎక్స్క్లూజివ్ అన్నాను కదా. యాక్చువల్గా మాకు ఇక్కడ మెయిన్ డోర్ వచ్చింది. మేము రెడీమేడ్గా తీసుకోవాలనుకున్న సోఫా అయితే ఇక్కడ నుంచి కూడా మాకు ఒక 4 ఇంచెస్ దాకా బయటకు వచ్చేస్తుంది, అది లెంగ్త్ అయిపోతుంది. సో మేము ఎక్స్టెన్షన్ అంటే ఏదైనా ఇటు సైడ్ చేసుకుంటే బాగుంటుంది, ఇటు సైడ్ ఎలా వచ్చినా పర్లేదు అనే ఇంటెన్షన్తో ఇలా కస్టమైజ్ చేయించుకున్నాం. అండ్ మెయిన్గా ఎంత ప్లేస్ ఉన్నా సరిపోదు కదా, మనకైతే లేడీస్కి స్టోరేజ్ ఎక్కువ. సో మనం ఎక్కడెక్కడ స్టోరేజ్ ఉందా అని వెతుకుతూ ఉంటాం. మనకు ఆ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు సోఫాలో కూడా స్టోరేజ్ వచ్చింది. అదే మీకు అందుకే మెయిన్గా ఫస్ట్ పాయింట్ చూపిస్తున్నా. చూడండి ఒకసారి, ఇది మొత్తం ఆద్య కోసం పెట్టేశాం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో కంప్లీట్గా ఆమె డాల్స్తోనే ఇన్వాల్వ్ అయిపోతుంది, అందుకనేసి స్పెషల్గా ఈ డాల్స్ ఎక్కడ పెట్టాము. నేను డాల్స్ తీసాను, ఎంతనే వచ్చేసింది చూసారా, అంత ఇష్టము. సో ఇదైతే స్టోరేజ్ అని చెప్పాను కదా, నార్మల్గా మనం ఇది హోమ్ పర్పస్ ఏ స్టోరేజ్కైనా వాడుకోవచ్చు, బట్ నేను ఏంటంటే ఈ స్పేస్ని మొత్తం ఆద్య డాల్స్కే యూటిలైజ్ చేసేసుకుంటాం ఇక్కడ. అండ్ చూసారు కదా నేను డాల్స్ స్టోరేజ్ అనేది ఓపెన్ చేశానో లేదో వెంటనే వచ్చేసింది. ఏంటి, ఓకే సూపర్, తన హాయ్ చెప్పు. హాయ్, ఇది తన వింటర్ కేర్ కోసం యూజ్ చేస్తాము, కానీ అది డాల్స్లో వేసుకొని ఆడుకుంటా తను హెడ్ ఫోన్స్లో ఫీల్ అయిపోతుంది అనమాట, ఎప్పుడైనా నేను హెడ్ ఫోన్స్ వాడేటప్పుడు చూస్తుంది కాబట్టి. సో అది ఈ స్టోరేజ్ అయితే తన డాల్స్తో ఆడుతుందని నేను మీకు క్లోజింగ్ చూపించలేదు. అండ్ అదర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూపిస్తాను. ఇది కూడా స్టోరేజ్ ఏం చిన్న స్పేస్ ఏం రాలేదండి, బాగా పెద్దగానే ఉంది. ఓపెన్ చేశానో లేదో, ఇది మనకి హైడ్రాలిక్ సిస్టమ్ కింద, ఒకసారి చెక్ చేయండి మీరు. ఇవి హైడ్రాలిక్ సిస్టమ్ అనమాట. నేనైతే ఆద్య కోసం ఇక్కడ టాయ్స్ కానీ అరేంజ్ చేశాను ఇది. ఒకవేళ మీరు కూడా స్పెషల్గా కిడ్స్ కోసం ఇట్లా ఏమైనా డాల్స్ పెట్టుకున్నట్టయితే ఇది సడన్గా పడిపోతుంది అనే టెన్షన్ మీకు ఉండదు, బికాజ్ ఇది హైడ్రాలిక్. అది కూడా ఒక అందుకు మంచిది, అంటే లైక్ ఇలా ఉండడం వల్ల ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది, మనం క్లోజ్ చేయాలంటే క్లోజ్ అవుతుంది అండ్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ అవుతుంది. చూసారా తను ఎలా ఆడుతుందో ఆ డాల్స్తో. సో తన కోసం అలా పెట్టడం వల్ల ఇది ఒకటి అనమాట, ఎప్పుడైనా ఓపెన్ చేస్తే ఉంచమంటుంది, అంటే లాంగ్ టైం వరకు కూడా ఇలాగ ఓపెన్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. సో ఇది కొంచెం కష్టమే, బట్ ఇది మళ్ళీ సెట్ చేయించాలి, ఎందుకంటే ఇట్స్ బీన్ లైక్ చాలా తొందరగా పోయింది, ఎందుకంటే ఆది అంతలా వాడింది. సో ఇప్పుడైతే ఆద్య దీన్ని క్లోజ్ చేయనివ్వదు, ఎందుకంటే డాల్స్ నేను తీసాను కాబట్టి తనకు అన్నీ గుర్తుకు వచ్చాయి ఆడుతుంది ఇప్పుడు. సో ఇవన్నీ తర్వాత డిస్కస్ చేసుకుందాం మనం దీని గురించి బ్రీఫ్గా. అండ్ ప్రతి దానికి మన కంఫర్ట్స్ ఏంటంటే ఇక్కడ ఇలా హ్యాండ్లింగ్కి ఈజీగా ఇస్తాడు. ఈ హ్యాండ్లింగ్స్వి ఇంకా ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను కూర్చున్నది విడ్త్ బాగానే వచ్చింది, ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉంది. యూజువల్గా మనం తీసుకునే సోఫాస్ అన్నిటికీ కూడా మనకి మాన్యువల్ పిల్లోస్ ఇస్తాడు, అంటే మనకి ఇది అటాచ్డ్ వచ్చింది పిల్లోస్ కూడా. అండ్ కంఫర్టబుల్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది, లైక్ హార్డ్గా లేదు, నిజంగానే స్పంజ్ లాగా సాఫ్ట్గా ఉంది. సో అది ఇక్కడున్న కంఫర్ట్స్. అండ్ దీంట్లో ఏముంది స్పెషాలిటీ అని అడగచ్చు మీరు, అది కూడా చెప్తాను. చూడండి ఇక్కడ ఇవి వెనకాల మనకి లీన్ అవ్వడానికి ఉంది,
సో నేనేం చేస్తున్నాను డైరెక్ట్గా ఇలా కూర్చున్నాను అంతే. సో ఇలా అన్నప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉండదు మనకి ఎనీ హౌ. సమ్టైమ్స్ మనం ఒక 5-10 మినిట్స్ రిలాక్సేషన్ కోసం చూస్తూ ఉంటాము. సో ఆ 5-10 మినిట్స్ రిలాక్సేషన్ మనకి ఎలా వస్తుంది అది కూడా ఈ సోఫాలో చూపిస్తాను. చూసారా, ఇది ఇది నాకు నీడ్. ఎందుకంటే సమ్టైమ్స్ నేను రిలాక్స్ అవ్వాలి అన్నప్పుడు ఇలా ఉండాలి. ఇదైతే కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంది, తీసుకొని 1 మంత్ 2 మంత్సే అయ్యింది, అంతలోపే ఆద్య ఇలా బ్రేక్ చేసింది. అప్పటి నుంచి నాకు కుదరలేదు అసలు ఈ సోఫా వీడియో చేయడానికి అసలు అవ్వలేదు. సో అది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి లాంగ్ లెంత్లో రిలీఫ్గా ఇలా అంటే మనకి బ్యాక్ కంఫర్ట్ అన్నమాట, కంప్లీట్గా రిలీఫ్గా ఉంటుంది. సో మనకు అవసరం లేదన్నప్పుడు లుక్ వైజ్ చూసుకున్నామో లేకపోతే లైక్ సంథింగ్ లైక్ మనం ఏదైనా డెకరేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈజీగా ఇలా ఇలా పెట్టుకోవచ్చు. సో ఇది మనం పర్మనెంట్గా యూజ్ చెయ్యము, మనకు అది లేదు అని అన్నప్పుడు మనం ఇది అదర్ ఆప్షన్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ అదర్ ఆప్షన్స్ ఏంటో కూడా నేను చెప్తాను. సో నేనైతే ఏం చేస్తాను, ఇది ఇలా క్లోజ్ చేసుకున్నా. అదర్ ఆప్షన్స్ కింద ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే దీనిపైన మీరు డాల్స్ పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు, అండ్ లైక్ సమ్ ఏవైనా కూడా షో పీసెస్ ఏవైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే లైక్ బ్రేకబుల్ కాకుండా నాన్ బ్రేకబుల్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ పెట్టుకోవచ్చు. నేనేం చేస్తాను, ఆద్య సమ్టైమ్స్ లైక్ గేమ్స్ ఏవో ఇవి ఈ డాల్స్తో ఇవన్నీ కూడా టెడ్డీ బేర్స్ ఇవన్నీ స్పాంజ్వి కాబట్టి వీటితో ఆడి ఎప్పుడైనా ఇలా పడేసినప్పుడు నేను వీటిని ఆన్ ది స్పాట్ అంటే లైక్ నాకు హడావిడిలో సర్దుకునేటప్పుడు ఇలా సర్దేస్తాను అన్నీ లైన్గా, ఎప్పుడైనా అన్నీ కింద పడేస్తుంది. సో అవి ఇలా సర్దేస్తాను, దట్ విల్ గివ్ ఎ న్యూ లుక్ టు మై సోఫా ఆల్ టైమ్. అలా యూజువల్గా నేనైతే ఇక్కడ ఉండను, కానీ నేను ఇక్కడ వచ్చినప్పుడు నేను ఒక 1 మంత్ స్టే చేసినా లైక్ 15 డేస్ స్టే చేసినా ఎప్పుడున్నా ఇది నాకు మాత్రం రెగ్యులర్ థింగ్, అప్పుడు ఇలా సర్దేసి పెడతాను. లుక్ బాగుంది కదా. సో అది అండ్ ఎనీహో ఇప్పుడైతే పక్కన ఆద్య లేదు, సో వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్ సూన్. చూసారా హైడ్రాలిక్ సిస్టమ్ అని చెప్పాను మీకు ఇంతకుముందు. సో నేను ఇప్పుడు దాన్ని క్లోజ్ చేస్తున్నా, వెరీ ఈజీ. అండ్ మనకి కావాలి మనం తీయాలి అనుకున్నప్పుడు మనకి ఇలా హ్యాండ్లింగ్ ఇస్తాడు ఇలా, చాలా బాగుంది కదా. అండ్ అక్కడైతే లీన్ అవ్వడానికి ఉంది, మరి ఇక్కడ ఏం లేదు అని అనుకోవచ్చు ఇక్కడ కూర్చున్నప్పుడు నేను. సో అర్థమైందా మీకు? సో ఐ జస్ట్ వాంట్ టు సిట్ రిలాక్స్ అన్నమాట. ఎప్పుడైనా ఐ ఫీల్ లైక్ సో రిలాక్స్గా కూర్చోవాలి అన్నప్పుడు, నేను టీవీ చూస్తున్నాను కంఫర్ట్గా ఉండాలి అన్నప్పుడు ఇది పైన కన్నాను. సో ఇక్కడ హ్యాపీగా లీన్ అయ్యాను బికాజ్ మాకు టీవీ ఇట్ సైడ్ ఫేసింగ్ ఉంటుంది. సో లీనింగ్కి నాకు చాలా ఈజీగా ఉంటుంది అలా. సో అదనమాట, అందుకోసం ఇది. అండ్ ఎప్పుడైతే నేను ఇది కిందకు డౌన్ చేస్తానో సేమ్ టెక్నిక్ అన్నమాట ఇది కూడా. క్లోజ్ చేశాను బట్ నేను ఇలా క్లోజ్ చేసినప్పుడు మీకు ఇప్పుడు చూపించిన కంఫర్ట్ని బట్ నేను ఇలా క్లోజ్ చేసినప్పుడు మీకు ఇప్పుడు చూపించిన కంఫర్ట్ అంతగా ఉండదు లీన్ అవ్వడానికి. దట్ మేక్స్ ద డిఫరెన్స్. అండ్ సమ్టైమ్స్ మనం ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు కూడా, అంటే సమ్టైమ్ మనం ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు కానీ లైక్ ఫుడ్ తిన్నప్పుడు కానీ గ్లాసెస్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఉంటుంది, కాఫీ గ్లాసెస్ కానీ ఏవైనా కానీ. సమ్టైమ్స్ అయితే ఫినిష్ అయింది. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే బేసిక్గా మనకి గెస్ట్లు ఎక్కువ మంది ఉంటారు, ఎవరింట్లో అయినా గెస్ట్లు అయితే చాలా కామన్. సో మనము అన్నీ అరేంజ్ చేయగలుగుతాం వాళ్ళకి ఎక్సెప్ట్ బెడ్. సో ఎవరైనా వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో ఉండే కామన్ ప్రాబ్లమే ఇది. అలాంటప్పుడు ఐ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ బెడ్, ఎలాగో కూడా చూపిస్తాను చూడండి. సో మనకి ఇంతకుముందు చెప్పాను ఇవి ఇంకా ఉన్నాయి, ఎక్కడున్నాయో కూడా నేను చూపిస్తాను అన్నాను. హ్యాండ్లింగ్వి ఇవే, ఇవి 2 పీసెస్ ఇచ్చాడు మనకి ఇక్కడ, అంటే హ్యాండ్లింగ్ 2 ఇచ్చాడు. దాన్ని ఇలా నేను ర్యాక్ చేసుకొని సింపుల్ ఇలా పైన కానీ ఇలా ప్రెస్ చేశాను అంతే. సో నౌ ఐ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ బెడ్, ఎంత నాకు ఒక 2-3 మెంబర్స్ ఈజీగా సరిపోతారు. ఇప్పుడు నేను దీన్ని సోఫా కమ్ బెడ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంది కదా. సో ఇప్పుడు నేను లీన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా, ఇది ఇంతకుముందు ఆల్రెడీ మీకు చూపించిన ఫీచరే.
చాలా కంఫర్టబుల్గా అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ ఈ సోఫాకి వచ్చేసి మనము స్టోరేజ్ని బాగా యూజ్ చేసుకోవచ్చు, లైక్ దీని కింద ఇచ్చిన స్టోరేజ్ అండ్ ఎట్ ద సేమ్ టైం స్పేస్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ఈ సోఫాకి మనకు ఎక్కువ స్పేస్ పడుతుంది, యూజువల్గా సోఫా కమ్ బెడ్ అన్నప్పుడు ఎక్కువ స్పేస్ అవుతుంది మనకి. మనం దీన్ని రెడ్యూస్ చేసుకునే ఛాన్స్ మనకు ఎలా ఉంది అని అంటే దీన్ని ఎలాగో డౌన్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ చేయొచ్చు కాబట్టి అండ్ నేనైతే ఇంట్లో ఎలా యూస్ చేసుకుంటానో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా డౌన్ చేసి క్లోజ్ చేసుకున్నా. సో నాకు ఈ స్పేస్ అంతా ఖాళీగానే ఉంది. ఇక్కడ ఆద్య కోసమని మేము ఒకటి క్రాడిల్ అరేంజ్ చేసాము, బట్ ఇంతకుముందు ఉండేది అది. ఇప్పుడు అది తీసేసిన తర్వాత వీఆర్ కంప్లీట్లీ యూజింగ్ ఇది, ఎందుకంటే మేము కంప్లీట్గా ఇది స్ట్రాంగ్గా చేసేసాము. అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి షాండ్లర్ లైటింగ్ వస్తుంది, ఇప్పుడు అది లేదు కాబట్టి మేము ఆ ప్లేస్ని ఇలా యూటిలైజ్ చేసుకున్నాం. సో మేము ఆద్య క్రాడిల్ తీసేసిన తర్వాత వీఆర్ యూజింగ్ బ్యాంబూ క్రాడిల్. దీన్ని సమ్ టైమ్స్ నేను ఇలా ఫిట్టింగ్ చేసేసుకుంటాను. చాలా కష్టంగా ఉంది పెట్టడం ఇలా. అండ్ ఇది కొంచెం హైట్ ఎక్కువగా ఉంది, సమ్ కొంచెం కిందకైతే పెడతాం ఎప్పుడు. ఐ థింక్ ఐ హావ్ మిస్టేకెన్. నువ్వు కూడా ఊగుతావా ఉయ్యాల? నువ్వు ఎక్కుతావా? చూసారా, వీడియో కోసం స్వీటీ అన్నమాట ఉయ్యాల ఎక్కింది. లెగ్గు కొడతా, దెబ్బలు కొడతా, చేయి చూపిస్తున్నా కొడతా కొడతా. సో అదే అన్నమాట, ఈ మల్టీపర్పస్ సోఫా మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ అమ్మో ఇదే అన్నమాట డైలీ నాకు. చూడు ఎంత డాల్స్ ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తూ సర్దేశాను నేను, అయినా కూడా అది ఎంత బాగా స్పాయిల్ చేస్తుంది చూసారా. సో ఇది నాకు రెగ్యులర్గా ఉండే టాస్కే. సో ఈ మల్టీపర్పస్ సోఫా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఎప్పుడో నేను అకేషనల్గానే ఉంటాను ఇక్కడ, బట్ అయినా కూడా నేనే అట్రాక్ట్ అయిపోయాను ఈ సోఫాకి. సో మీ అందరు కూడా అట్రాక్ట్ అయ్యి ఉంటారని అనుకుంటున్నా. సో మనం ఏంటంటే ఇది మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అనే ఒక్క ఇంటెన్షన్తోనే ఇది ఎలా నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు, మనకు స్పేస్ యూటిలైజ్ అవుతుంది, పర్సనల్గా యూజ్ చేసుకోవచ్చు, లైక్ బెడ్ కమ్ సోఫా అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మల్టీపర్పస్ సోఫా అన్నాను. సో మీకు కూడా నచ్చినట్టయితే డెఫినెట్గా అయితే నేను షేర్ చేసే కాంటాక్ట్కి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా. సో ఆ కాంటాక్ట్కి అయితే డెఫినెట్గా మీరు కాల్ చేసి కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఎందుకంటే రివ్యూ కూడా షేర్ చేస్తున్నాను మీకు, చాలా బాగుంది అండ్ 5-star రేటింగ్. ఈ సోఫా బ్లాగ్ మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఫర్దర్గా మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ డోంట్ మిస్ మై లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఆల్ ఫర్ వాచింగ్.